మరి సంఘ కాపరి గారు అయినటువంటి మా ప్రియులు అత్యంత స్నేహితులు సహోదరులు మరి సంఘ కాపరి గారు సతీష్ కుమార్ గారికి వారి కుటుంబానికి మరి నూతన ఈశ్వర్యం యొక్క మహిమ సంఘానికి చాలా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని స్తోత్ర హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము కాబట్టి ఈ దినాన మన అందరం వాడిపోయిన ముఖాలు ఉండకూడదు. మనలో ఎలా ఉండాలి? వికసించే ముఖాలుగా ఉండాలి, సంతోషించే ముఖాలుగా ఉండాలి. మన దేవుడు ఎటువంటి వాడు? సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఎటువంటి వాడు అండి? సర్వశక్తిమంతుని నీడలో మనం ఉన్నాము కనుక ఎలా ఉండాలి? వాడిపోయినట్టుగా, గుండిపోయినట్టుగా, సల్లారిపోయినట్టుగా ఉంటే ప్రయోజనం కాదు. దేవుని స్తోత్ర. దేవుణ్ణి ఆనందించాలి. దావీదు ఎలాగా ఆనందించాడో, దావీదు దేవుని ఎంతగా సంతోషించాడో, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని పొందుకున్నటువంటి దావీదు దేవుణ్ణి ఎలా ఉల్లసిస్తున్నాడో, అలాగే మనం కూడా ఉల్లసించే వారంగా ఉండాలి. యేసునందున్న వారికి ఎల్లప్పుడూ జయము కలుగుతుందండి. యేసు లేని జీవితాలు శూన్యం, యేసు లేని జీవితాలు వ్యర్థం. యేసయ్యం అనుకుంటే అన్నీ దొరుకుతాయి. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఇంత చక్కటి మరి నూతన యెరూషలేము యొక్క మరొక మందిరాన్ని ప్రతిష్ఠించడానికి దేవుడు మిమ్మల్ని అందరిని ప్రేమించాడని నేను విశ్వసిస్తుంటున్నాను, ప్రభువును స్తుతిస్తుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే కార్యక్రమంలోనికి ముందుకు వెళ్దాం. అంత తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడైన తండ్రి, అత్యున్నత సింహాసనస్థునుడా, నీకు వందనాలు. నేటి దినాన్న ఈ నూతన యెరూషలేము యొక్క మహిమ సంఘాన్ని మీరు ప్రేమించి, ప్రేరేపించి, బలపరిచి, ఆశీర్వదించి, దీవించి, ఎదిగో ప్రభు మరొక నూతన మందిరాన్ని నీ కొరకు ప్రతిష్ఠించడానికి, ఈ ప్రారంభోత్సవ ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మీరు చూపిన ఈ మహోన్నతమైన కార్యాన్ని బట్టి స్తోత్రములు. ఇదిగో ఈ ప్రారంభపు దినము నుండి ఏ కోట దేశంలో బలమైనటువంటి పరిచర్య చేయటానికి ఈ సంఘమును మీరు వర్ధన చేయమని, దీవించమని, అత్యున్నతమైన స్థానానికి మీరు నేనైనా నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఆటంకముగా ఎదురుపడుతున్న ప్రతి సీకటి శక్తిని తొలగించండి. కేవలము నీ నామమునకు మహిమకరముగా ఈ సంఘాన్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఇదిగో ఈ సంఘం యొక్క క్షేమభివృద్ధి కొరకు ప్రయాసపడుచున్న ప్రతి బిడ్డను మిక్కుటముగా మీరు ఆశీర్వదించండి స్వామి. నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురని సెలవిచ్చిన విధంగా ఏ బిడ్డలోనూ స్వార్థము, అసూయ, అసమర్థత రాకుండా కేవలము నీ కొరకు ప్రయాసపడే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తుంటున్నా ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో దావీదు నీ సంఘం మీద ఉన్నటువంటి ఆ యొక్క మహాప్రేమను మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. గొప్ప దేవానికి వందనాలు. ఈ దినానికి ఆరాధన కార్యక్రమంలో పాల్పంపులు పొందిన ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు దీవించమని, ఆశీర్వదించమని, అభివృద్ధి బాటలోనికి మీరు నడిపించమని ప్రార్థించుచున్నాను. అయ్యా దీనుడను అల్పుడను అభాగ్యుడనైనా నేను నీ పక్షంగా నిలబడుచుంటుండగా అయ్యా నన్ను మరుగు చేసి కేవలం నీవు మాత్రమే నిలుచుండి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ మాటలు చాలా శక్తివంతమైనవి, నీ మాటలు బ్రతికించేవి, నీ మాటలు బాధల్లో నెమ్మదించేవి. అయ్యా నీ మాటలు జీవపు ఓటలు తండ్రి. స్తోత్రాలు. ఇదిగో నీ మాటల్లో ఉన్నటువంటి శక్తిని మేము పొందుకోవటానికి మీరు మీ వాక్యమందు మమ్మల్ని పదిలపరచమని యేసు శక్తి గల నామమును ప్రార్థించుచుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్ర. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతుంటున్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామండి. దయచేసి బైబిల్ చదవగలిగినటువంటి వారు చదివి వినిపించాలని ప్రభు కేటాయన చేస్తుంది. నా దేవ, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడని ఇవన్నీ మనస్పూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఎక్కడ నుండి ఈ జనులు నీకు మనస్పూర్వకముగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నారు? ప్రియమైన వాళ్ళారా, చదివినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ భక్తుడు కనిపిస్తున్నాడు. ఆ భక్తుని పేరేంటంటే దావీదు. ఈ దావీదు ఏం చేస్తాడని మనం ఆలోచన చేస్తే
దావీదు దేవునితో అంటున్నాడు, దేవా నా దేవా, నీవు హృదయమును పరిశోధన చేసే దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడు అంటండి? ఎక్కడ చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. మనమేం చూస్తాము? మనమేం చూస్తామండి? పై రూపం చూస్తాం. అబ్బా మంచి చీర కట్టుకుందండి, అబ్బా మంచి పాస్టర్ గారు సూట్ పోటేసుకున్నాడు, చాలా చక్కగా కనిపిస్తున్నాడు అనుకుంటాం. కానీ మన దేవుడు పై రూపాన్ని చూడడు. ఆయన ఎక్కడ చూస్తాడని? హృదయాంతరంగం చూస్తాడు. చూసి ఊరుకునే దేవుడు కాదు. ఎవరెంత ఇష్టపడతాడని? ఎవరైతే హృదయం మందు యథార్థత కలిగి ఉన్నారో, ఎవరైతే హృదయం మందు శుద్ధి కలిగి ఉన్నారో, ఎవరైతే హృదయం మందు పరిశుద్ధత కలిగి ఉన్నారో, ఎవరైతే హృదయం మందు నీతి కలిగి ఉన్నారో, ఎవరైతే హృదయం మందు భక్తి కలిగి ఉన్నారో, అటువంటి వారిని ఇష్టపడతాడంటండి. అంటే హృదయంలో దేవునికి ఇష్టకరమైనటువంటి విధానం ఉండాలంటే మళ్ళీ ఏముండాలండి? యథార్థత ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, దేవుడు పై రూపాన్ని చూడడు. మనమందరం కూడా మారాలి. దేని కొరకు మారాలి? యేసయ్య మనం ప్రేమించాలంటే, యేసయ్య మన యందు ఇష్టపడాలంటే ఏం చేయాలండి? మనం మారాలి. మనం మారాలంటే ఏం మారాలి? మనలో అతి ప్రాముఖ్యమైనటువంటిది హృదయం మారాలి. మారాలి, మారాలి. ఏం మారాలండి? మనసు మారాలి. దేవుని స్తోత్రం. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఈరోజు మారుతున్నారు. ఏం మారుతున్నారు? మనసులు మారుతున్నారు, మారుతున్నారు. కానీ మనసులు మాత్రము మారలేదు. పేరుకి నేను క్రైస్తవునని చెప్పుకుంటున్నా. క్రైస్తవు పేరు మార్చుకున్నానండి, బాప్తిజం తీసుకున్నానండి, నేను నిజమైనటువంటి క్రీస్తు బిడ్డగా స్వీకరించబడ్డానండి అని కేవలం మాటల వరకే చెప్తున్నారు. కానీ వారి హృదయం మాత్రము మార్పు లేని మానవుండ తీర్పు దినమున తాగలేము. ఆయన చూసేటువంటి దేవుడు, ఆయన మనందరిని చూస్తున్నాడు, మనందరిని గమనించుచున్నాడు. ఆయన గమనించుచున్న సమయములలో నీవు భక్తి కలిగి ఉంటే, నీవు యథార్థత కలిగి ఉంటే, నీవు న్యాయ నీతి న్యాయములు కలిగి ఉంటే ఆయన నీ యందు ఇష్టపడేటువంటి దేవుడు. కానీ దేవ దావీదు ఒప్పుకున్నటువంటి విశేషం అదే. ఇదిగో నీవు హృదయమును పరిశోధన చేసే దేవుడు కనుక, ఇదిగో నేను యథార్థవంతుడనై ఉండటానికి ఇష్టపడుచున్నానని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడండి? నేను యథార్థవంతుడన ఉండటానికి ఇష్టపడుచున్నాను. చాలా మంది కహానీలు చెప్తున్నారు, అమ్మ నేను ఎప్పటి నుండో క్రైస్తవురాలండి, నేను ఎప్పటి నుండో యేసు ప్రభు నమ్ముకున్నాను, నా జీవితంలో ఎదుగు బదుగు లేదు, నా జీవితంలో ఆశీర్వాదం లేదు, నా జీవితంలో దీవెన లేదు, ఎప్పుడు చూస్తున్నా నా బ్రతికి లేక ఉంటుందని అనుకుంటాం. కానీ అది నీలో ఆగిండిపోయావంటే నీలో సరైనటువంటి దేవునికి ఇష్టకరమైన విధానాలు లేవు. గత ముందు వచ్చినప్పుడు మీకు ఒక మాట చెప్పాను, ద్వితీయ ఉపదేశకాండం 28 అధ్యాయంలో అక్కడ మోషే భక్తుడు అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ పశువుల మందలు దీవించబడతాయి, నీ దుక్కిటెద్దు దీవించబడతాయి, నీవు పిండు పిసుకు తొట్టయు దీవించబడతావు, నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఎప్పుడు మనకి దీవెన వస్తుందంటే, ఎప్పుడు వస్తుందని? మనము మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క మాట వినాలి, దేవుని యొక్క మాట వినాలి. సామెతల గ్రంథం 3 మొట్టమొదటి వచనం కానివ్వండి. అక్కడ మనం చదువుకున్నట్లయితే చాలా చక్కటి మరి శ్రేష్టమైనటువంటి మాటలు అక్కడ మనకు తెలుస్తుంటుంది. కనుక మనకు శక్తి కావాలా, మనకు బలము కావాలా, ఏది కావాలన్నా సరే మన జీవితంలో ఏ విధమైనటువంటి గుణగణాలు కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి తపత్రయాన్ని మనం కలిగి ఉండి ప్రభువుని అడిగితే ఇస్తాడు అనేటువంటి విషయము అక్కడ తెలియజేస్తుంది. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దేవుని యొక్క మరి ఉపదేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా మనము మన జీవితంలో నెరవేర్చుకునేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ ఈ చర్చలు బాగుందండి, ఆ చర్చకి, ఆ చర్చలు బాగుందండి, ఈ చర్చకి, ఇలా తిరిగేటువంటి ప్రజలు చాలా మందిని మనం చూస్తుంటున్నాం. కనుక సేవకుల యొక్క మాటలు కాదు, కానీ మనం నమ్మవలసింది ఏంటంటే దివ్యమైన దైవ వాక్యాన్ని మనం నమ్మాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మధ్యగా ఫేస్బుక్ లో ఒక ఇంటర్వ్యూ చూస్తాను, ఒక సినీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి కొంతమంది అడుగుతున్నారు, ఇది క్రైస్తవం అనేటువంటిది మత మార్పిడిగా కనిపిస్తుందని చాలా మంది రాజకీయ నాయకులు, చాలా మంది క్రైస్తవ హేతువాదులు మాట్లాడుతున్నారు. అమ్మ మీరేమంటారని చెప్పేసి అంటే ఆ తల్లి చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, ఒక 5 పిల్లలు తీసుకుని వచ్చి మనం గ్లాసులు పాలిచ్చి తాగమంటే అవి ఏం చేస్తుందండి? ఇష్టమైతే తాగుతుంది, లేకుంటే
లేదంతే కదా. ఈరోజు క్రైస్తవ్యాన్ని స్వీకరించే ప్రతి ఒక్కరూ వారికి ఇష్టపడింది కాబట్టి స్వీకరిస్తూ, అది మత మార్పిడి బలవంతమైన మార్పిడి ఏమి కాదని ఆమె స్పష్టంగా చెప్తుంది. ఈరోజు నేను నమ్మానంటే యేసు క్రీస్తు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను, అంగీకరించినటువంటి నేను ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా అనుదినము అంచంచులుగా హెచ్చింపబడుతూ ఆశీర్వదించబడుతూ దీవించబడుతూ వచ్చానండి. నన్ను ఎవరు బలవంతంగా మార్చలేదు, ఎవరిని బట్టి నేను బలవంతంగా మారలేదు అని చెప్పేసి ఆమె తెలియజేస్తుంటుంది. కనుక ప్రియమైనటువంటిది ఉండరా, దేవుని యొక్క వాక్యము మనకి వినపడుతున్నప్పుడు అది మనం శ్రద్ధగా వినాలి. వినటం గొప్ప కాదండి, దాన్ని అవలంబించటం, దాన్ని అనుసరించటం, వాక్యానుసారంగా జీవించటం గొప్ప విధండి. దేవుని స్తోత్ర. ఈరోజు వాక్యాన్ని అందరూ ప్రతిరోజు చదువుతాం, చదివింది ఏం చేస్తాం, ఎలా చదువుతాం, అలాగా విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టేస్తే ప్రయోజనము కాదు. విన్నటువంటి నీవు, వాక్యాన్ని విన్నటువంటి నీవైనా నేనైనా ఎవరమైనా సరే మన జీవితంలో దానిని నెరవేర్చగలిగినప్పుడు మాత్రమే నిజమైన ఆశీర్వాదాన్ని, నిజమైన ఆనందాన్ని అనుభవించగలుగుతాం. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, నిన్ను నీవుగా తగ్గించుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజు తగ్గించుకునే వాళ్ళు లేరండి. ఈరోజు ఎవరికి వాళ్ళు హెచ్చించుకునే వాళ్ళు, ఎవరికైనా వాళ్ళే ప్రెస్టేజ్ని చాటుకునేటువంటి వాడు. ఒక కులం వాడు ఆ కులానికే మద్దతు చేస్తున్నాడు, ఒక మతం వాడు ఆ మతానికే మద్దతు చేస్తున్నాడు, ఉన్నవాడు ఉన్నవాడికే మద్దతు చేస్తున్నాడు, అందంగా ఉన్నవాడితోనే స్నేహం చేస్తున్నాడు, త్రాగుబోతువాడు తాగుబోతుడితో స్నేహం చేస్తున్నాడు, తిరిగేవాడు తిరిగేవాడితో తిరుగుతున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మాత్రం మనలో నిలిచి ఉండటం లేదండి. మనం ఎలా ఉన్నామండి, గాలి చెదరగొట్టు పొట్టు వాళ్ళే ఉన్నాం. దేవుని స్తోత్ర. దానికి తికాన ఉండదండి, ఎక్కడికి పోతుందో తెలియదు, అది అంతానికి దారి తీస్తూ ఉంటుంది. మనం అంతమైపోకూడదు, మనం నిత్యము నిలిచి ఉండాలంటే దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని మన హృదయంలో మనం ఏం చేసుకోవాలంటే పదిల పరుచుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ సామెత గ్రంథం 3వ అధ్యాయము ఈ మాటలో చూస్తే చక్కటి మాటలు మనకు కనిపిస్తుంటాయి. చూడండి మరొకసారి, నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం హృదయపూర్వకంగా గైకుంటామో, దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలోనికి మనం ఆహ్వానిస్తామో, అప్పుడు ఆ వాక్యం మనలో ఏం జరిగిస్తుందండి, దీర్ఘాయువును సుఖజీవంతో గడుసు సంవత్సరాలు మనకి ఇస్తుంది. దేవుని స్తోత్ర. దేవుని యొక్క వాక్యం శక్తివంతమైనదండి, దేవుని యొక్క వాక్యం చాలా ప్రభావం కలిగినటువంటిదండి. ఆ వాక్యం ఏం చెప్తుంది, నీకు దీర్ఘాయువును సుఖముతో గడుచు సంవత్సరములు నీకు ఇచ్చేదని అంటున్నాడు. సుఖముతో గడుచు సంవత్సరాలు. ఒక దినాన ఒక యజమానుడు ఒక తోట వేసాడండి. ఒక తోట వేసి దానిని ఒక వ్యక్తికి ఇచ్చాడండి, దీన్ని భద్రంగా కాపాడుకో చూసుకొని చెప్పేసి. అయితే ఆ దాసుడు ప్రతిదినము ఆ చెట్లకు కావలసినటువంటి ఆ మందులే కానివ్వండి లేకపోతే నీళ్ళే కానివ్వండి సక్రంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు. ఈ యజమానుడు సంవత్సరంకి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి వచ్చి చూస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుళ్ళారా, మన చెట్లు ఎందుకు నాటుతామండి, చెట్లు ఎందుకు నాటుతాం, దాని నుండి ఏదన్నా ఫలితాన్ని అనుభవించాలని ఎవరు గట్టిగా చెట్లు నాటరు. కనుక ప్రియమైన దేవుళ్ళారా, ఈరోజు మన ఇండియా దేశంలో చూస్తే నాయకులు కూడా వెళ్ళి రోడ్ల పక్కన చెట్లు నాటుతున్నారు, ఎందుకంటే మంచి ప్రకృతికరమైనటువంటి ఆ గాలిని ఇవ్వాలని చెప్పేసి. అయితే మనము మన ఇంటి దగ్గర ఏం చేస్తాం, వట్టి చెట్లు వేయం, ఏదో ప్రయోజనానికి వచ్చే చెట్లు వేస్తూ ఉంటాం, ఎందుకు దాని నుండి ఏదైనా ప్రతిఫలం మనం అనుభవించాలని. అలాగే ఆ యజమానుడు వచ్చి రోజు ఎప్పుడప్పుడు భద్రంగా చూస్తున్నాడు, ఏంటి చెట్లు చూస్తున్నాం, అయితే ఎలా ఉన్నాయి, ఏపుగా ఎదిగిపోయినాయండి, ఎలా ఉన్నాయండి, చాలా పచ్చగా చాలా బలిష్టంగా ఎదిగిపోయినాయి, కానీ వాటి నుండి ఏం కావాలి, దీనికి ఫలాలు కావాలి, అవి మాత్రం లేవు, ఫలాలు మాత్రం లేవు, కానీ చాలా బలంగా పరిచిపోయినాయి, చాలా చక్కగా చూడటానికి ముచ్చటగా కనిపిస్తున్నాయి. అయితే ప్రియమైన దేవుళ్ళారా, ఒకసారి చూస్తాడు, అయ్యో ఇలా ఉన్నాయి కదా, పచ్చగా చాలా బలంగా ఉన్నాయి కదా, రేపు వచ్చేసరికి చూద్దాం ఫలిస్తాయని చెప్పేసి అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతకాలానికి వచ్చాడు, వచ్చి చూసేసరికి మళ్ళా అదే విధంగా ఉన్నాయి, ఫలింపు లేదు, పళ్ళు లేవు, ఫలాలు లేవు, వట్టిగా బలిచిపోయి ఉన్నాయండి. ప్రియమైన వాళ్ళారా గమనించండి, తీరా 3వసారికి వచ్చి తన దాసుని పిలిచి, అయ్యా ఏంటి చెట్లు నాటావు, చాలా ఏపుగా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి, చాలా పచ్చగా ఉన్నాయి, ఫలాలు ఎందుకు పలించట్లేదు, ఫలాలు ఎందుకు పలించట్లేదు, సరే వీటిని మట్టానికి నరికేసి అగ్ని చెత్త దహించేవాళ్ళు. ఏమన్నాడండి, ఇంకెందుకు పలించట్లేదు, దీని నుండి ఏ విధమైన ఆనందం నాకు
దొరకట్లేదు. కనుక దీన్ని ఏం చేయమన్నాడు, దహించేసి నరికేసి అగ్నితో కాల్చేమని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ దోషుడు ఏమన్నాడంటే, కొంచెం యజమాని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నా యజమానుడా, ఇంతకాలం నేను భద్రంగా చూశాను, అయితే ఈ ఫలించట్లేదు, నాకు కొంత సమయం గడివి, నాకు కొంత సమయం ఇయ్యి, ఫలించేటట్లుగా నేను చేస్తానయ్యా, లేని ఎడల నా చేతులతోనే నేను నరికేసి అగ్ని చేత దహించేస్తానని చెప్పేసి ఆ యజమానుని బ్రతిమలాడుకున్నాడు. నా ప్రియమైన దేవుడా, ఒకసారి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ పరమందున్నటువంటి పరిశుద్ధుడైన యెహోవా దేవుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని సర్వమానవాళ్ళమైన మన రక్షణ కొరకు లోకానికి పంపించాడు. యేసయ్య మనందరినీ కాస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఫలించాలని, నేను ఫలించాలని, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని, నీవు దీవునికరంగా ఉండాలని, నీవు మహిమకరంగా ఉండాలని, నీవు నిజమైనటువంటి క్రీస్తులో ఎల్లప్పుడూ కూడా ఉద్దేశం అవ్వాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ యేసయ్య మాటను వినకుండా ఫలించే స్వభావం లేకపోతే ఒక దినాన్ని యేసయ్య నిన్నే అతమార్చేస్తాడు. అదేనండి సామెత, ప్రియమైన వారు ఒట్టిగా ఉంటే ప్రయోజనం కాలేమని ప్రయాసపడాలి. అందుకనే యేసయ్య చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా, నా యొక్కరాన్ని నేను మీకు విడుదల కలుగ చేస్తానని చెప్పేసి అంటున్నాడు. ప్రయాసపడలేని జీవితం నీలో ఉంటే శూన్యమండి. ఇప్పుడు చూడండి, ఒక గంట ఉంటుంది హిందూ దేవాలయాలలో, ఏముంటాయండి, కంచుతో తయారు చేయబడినటువంటి గంట ఉంటుంది కదా, ఆ గంట ఎప్పుడు ప్రయోజనంకి వస్తుంది, ఏమండి, చాలా ఖరీదు ఖర్చు పెట్టి పట్టుకొచ్చి ఆ దేవాలయాన్ని ముందు తగిలిస్తారు, అది ఎప్పుడు ప్రయోజనంకి వస్తుంది, దానికి ఆ ప్రయోజనం ఏమీ ఉండదు. ఏం చేయాలి, ఒక వ్యక్తి వెళ్ళి దానిని మీటినట్లయితేనే ప్రయోజనంకి వస్తుంది, అంతే కదండి, అంతే కదా లేదా. ఈరోజు నీవు ఫలించాలంటే, ఈరోజు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఈరోజు మనం దేవునికరంగా ఉండాలంటే, మనలను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన యెహోవా దేవునికి మనం లోబడాలి. దేవుని స్తోత్ర, లోబడుతున్నామా, లోబడుతున్నామండి. లోబడితేనే ఫలించగలుగుతా, లోబడితేనే ఆశీర్వదించబడగలుగుతాం. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోద్దంటాడు, నేను తెలివైన వాడిని అనుకోద్దంటాడు, నీవే విషయంలో వెళ్ళవేయవలసిన అవసరమో లేదు. నువ్వు ఎలాగుండాలి, అనిగి మనిగి ఉండాలి, నువ్వు ఎలాగుండాలి, నలిగిన హృదయం కలిగి ఉండాలి. అమ్మ ఎందుకు నువ్వు అలా ఇచ్చుకున్నాయా, నీకేం అవసరం, నా ఇష్టమయ్యా, నా బ్రతుకు, నా జీవితం, నా విధానం నాది, నీకేం అవసరం అని చెప్పేవాళ్ళు, తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఉంటే ప్రయోజకులు కాలేమండి. మనం ఏం చేయాలని, వినయ విధేయతను కలిగి దేవునికి లోబడాలి. ప్రియమైన దేవులారా, దేవుని యొక్క దాసులు దేని యొక్క వాక్యం అందిస్తున్నప్పుడు అది నా కొరకు అని కాదు, యేసయ్య నా కొరకే. మనకు చాలామంది ఏదన్నా పాపం చూస్తున్నటువంటి వారి కొరకు దేవుని యొక్క దాసులు వాక్యాన్ని బోధిస్తే, ఈరోజు దేవుని దాసులు నన్ను అర్థం చేసుకునే మాట్లాడుతున్నారు అనేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని యొక్క దాసులు ఎవరిని ఉద్దేశించి మాట్లాడరు. ఎందుకు చేతంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిలబడుట నీ వలనైతే నీలో ఉండి మాట్లాడేది నేను. మోషే అన్నాడు ప్రభు దగ్గర, ప్రభువా నేను అజ్ఞానినయ్యా, తెలివి తక్కువని, మాట మాన్యం గలవాన్ని, స్పష్టంగా మాట్లాడే శక్తి నాలో లేదయ్యా, నేను ఎందుకు పనికిరాని వాడిని, ఎందుకు ప్రభువా నన్నే పిలుస్తున్నావు అని చెప్పేసి భయపడిపోయాడు, వణికిపోయాడు, అదిరిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, కానీ యేసయ్య మాత్రం విడిచిపెట్టలేదు, అయోగ్యుడవైన నీవు, వడ్డివాడవైన నీవు, ఎందుకు పనికిరాను అని అనుకుంటున్నటువంటి నీవు నాకు అవసరం, దేవుడు ఆ పక్షంగా నిలబడితే విజయము నీదే. నిలిచున్నానని తలంచుచున్నావు, ఓ క్రైస్తవుడా పడిపోకుండా చూసుకున్నావా, ఓ సోదరుడా నిలుచున్నానని తలంచుచున్నావా, ఓ క్రైస్తవుడా పడిపోకుండా చూసుకున్నావా, ఓ సోదరుడా. చూడండి, నిలుచున్నానని తలంచున్నటువంటి మనము పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు అనేక సంఘాల వాళ్ళు, నేనే దేవుని అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, నా ద్వారా శక్తి కార్యం జరుగుతుందని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ సంఘాల మీద, సంఘ సేవకుల మీద ఆధారపడడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడండి. ఆయనే సకల సమృద్ధి అయిన దేవునిలో తన సంఘానికి అనుగ్రహించేవాడు. కనుక ఈ మాటల్లో ముగిస్తుంటున్నాను. ప్రభు మనందరినీ దీవించు, తన మహిమ కొరకు నిలబెట్టుకునగాక. ప్రైజ్ ది లార్డ్.